కేసు రిజిస్టర్ చేస్తాం, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఇన్సిడెంట్ కావాలనే ఏ మామూలు కూడా. క్రైమ్ రేట్ అంటే క్రైమ్ రేట్ అంటే వాట్ యు మీన్ బై క్రైమ్ రేట్? కరప్షన్ ఇస్ డిఫరెంట్. క్రైమ్ రేట్ అంటే డిఫరెంట్ క్రైమ్స్ ఆర్ దేర్ లైక్ థెఫ్ట్, డిఫరెంట్ థెఫ్ట్స్ ఉంటాయి. తర్వాత మామూలుగా యాక్చువల్లీ ఈ వేరే క్రైమ్స్ ఏముంటాయంటే బాధ్యత బట్టలు కొట్టడము, ఎవరు పక్కింటితో గొడవడము, మీకు ఉద్యోగం ఇప్పిస్తా అని డబ్బు తీసుకొని అట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి. సైబర్ క్రైమ్ కూడా ఉంటుంది. దట్ ఈస్ వెరీ బిగ్ ఇష్యూ నా. ఎందుకంటే మీకు లాటరీ లేదని చెప్పి మిమ్మల్ని మీరు డబ్బులు వేస్తే మీకు లాటరీ వచ్చిందంట, ఎవరికైనా జరిగిందా? అట్లా నమ్మకం ఇవ్వండి, ఇంట్లో మమ్మీ డాడీకి చెప్పండి. అర్థమైతే చేస్తుంటారు. చాలా రకాల టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి, తెలిసిపోతుంది. ఇట్లా మీకు ఏదో ఆశ పెట్టి చేస్తాడు, మీ బిగ్ ప్యాకెటింగ్ ఉంటుంది, సెల్ ఫోన్ దొంగతనం ఉంటాయి, అన్నీ మిమ్మల్ని కొట్టద్దు కదా. వాడిని కూడా మేము తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టులో విట్నెస్లు రాసుకుంటాం. మీరు కొట్టేటప్పుడు ఏం చేసి జరగడం జరుగుతుంది కదా. యాక్సిడెంట్లు అయినప్పుడు క్రైమ్, యాక్సిడెంట్ కూడా ఒక క్రైమ్. మీరు వెళ్ళి గుద్దుతే క్రైమ్ మీ మీద రిపోర్ట్ చేస్తాం. రూల్స్ పాటించాలి కదా. అది కాకుండా డే టు డే ఏంటి, మేము ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాం, చూస్తున్నారా ట్రాఫిక్ వల్ల వెహికల్స్ కంట్రోల్ చేస్తాం. ఇంకా చాలా డ్యూటీస్ ఉంటాయి. మేము నైట్ డ్యూటీలో నైట్ బీట్స్ తిరుగుతాం దొంగలు పడకుండా. ఇంకా ఇవన్నీ మాకు చాలా మంది 50 మంది మా స్ట్రెంత్ ఉంటుంది, అందరం కలిసి టైపిస్టులు ఉంటారు. ఇది ఒక డిపార్ట్మెంట్, దీనిలో ఇప్పుడు 100,000 జనాభాకి మీకు 40,000 మంది పోలీస్ సరిపోతుంది. 24 అవర్స్ ఇక్కడ తాళం వేయండి పోలీస్ స్టేషన్. 24 అవర్స్ ఎవరైనా అర్ధరాత్రైనా వచ్చి వాళ్ళ బాధాలంటే వాళ్ళకి అటెండ్ అయ్యారు. ఇవాళ రేపు 100 కాల్ ఉంది కదా, 100 కాల్ మీ ఇంట్లో మీరు చేసిన ఎవరన్నా చేశారు, చేస్తుంటారు కదా. మా పోలీస్ అనేది ఎందుకు ఉండాలి, పోలీస్ లేకుంటే కష్టం కాదు. మీరు లావలేసినస్ ఉంటారు అంటే ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. మేము ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ, మీరు ఈ డెమోక్రసీలో కొన్ని రూల్స్ ప్రకారం ఉండాలి సిటిజన్స్. మీరు రూల్ తప్పితే మేము మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కోర్టు కూడా పక్కకే ఉంది కదా, జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తాం. అప్పుడు జడ్జి మిమ్మల్ని ట్రయల్ చేసి మీకు పనిష్మెంట్ ఇస్తాం, ఫైన్ చేయడము లేకుంటే మీకు జైలు వేయడము చేస్తాం. సో బీ లా అవాయిడింగ్ సిటిజన్ అంటే మీరు రూల్స్ పాటించాలి. మీరు లైసెన్స్ తీసుకున్నాకనే బైక్ నడపాలి, ఎవరిది దొంగతనం చేయొద్దు, ఎవరిని తిట్టద్దు. ఎవరిని తిట్టినా కూడా చేసే, తిడితే కూడా పెడతాం, తిడితే వాళ్ళు బాధపడరా, పెడతాం కేసు. క్లోజ్ ఇట్ యాజ్ ఏ క్లూలెస్ కేసు, ఇట్స్ ఏ క్లూలెస్ కేసు, క్లోజ్ ఇట్, విల్ కీప్ పెండింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్లూస్ కమ్ సాల్వ్. లాట్ ఆఫ్ కేసెస్ హ్యాపెన్ బికాస్ దీస్ పీపుల్ ఆర్ వెరీ క్లెవర్, సో దే టేక్ ప్రికాషన్స్. ఇప్పుడు క్లూలెస్ సైబర్ క్రైమ్ ఇప్పుడు ఎక్కడి నుంచో బయట దేశం నుంచి ఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు పేటిఎం నుంచి మీకు ఏదో కష్టం, వాళ్ళు ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తుంటారు. ఉందా క్లూలెస్ కేసెస్? ఆర్ దేర్ విల్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ ఇండియా టు అబ్రాడ్స్. వాట్ యు విల్ డు? వి విల్ డిపోర్ట్ హిమ్. వి విల్ ట్రై టు దట్ కంట్రీ టు డిపోర్ట్ హిమ్. దేర్ ఆర్ సీ అవర్ ఇండియన్ పోలీస్ విల్ రైట్ టు దట్ గవర్నమెంట్ ఇన్ దట్ కంట్రీస్. Then we will deport him back to India. Sir, will write, if they are not deported? We will, they will come. They are Indian citizens. Between countries, there is a agreement. Skills developed just for manchi handling is called, manchi drawing here, art ladder, happy one. Okay? Positive one. Everyone in the middle of the middle of the middle. And if you came to the middle, everyone IQ all. అందరూ సార్ ఫస్ట్ ర్యాంక్, అందరూ నేర్పాలని ఇవాళ మ్యాథ్స్ నేర్పుతామని నేర్పాలి అందరు. యూ షుడ్ హెల్ప్ యువర్ సెల్ఫ్. ఓకే, ఆల్ ద బెస్ట్. పెట్టిన లాపడ నేరం చేసిన వాళ్ళు మంచి వాళ్ళ గురించి కాదు. నేరం చేస్తే దొంగతనాలు చేస్తే ఏమి చట్టానికి వ్యతిరేక పనులు చేసేవాళ్ళని వాళ్ళను నైట్లో ఉంచడానికని ఇది ఇది పోలీసుకు సంబంధించిన అఫెన్స్ చేసిన వాళ్ళు
వాళ్ళు రికార్డు పెట్టుకోవడానికి పెడతారు. ఆ ర్యాక్లలో దానికి సంబంధించిన ఏదైనా క్రైమ్ అయిందంటే ఆ క్రైమ్ సంబంధించిన సీడీ ఫైల్ అన్ని ర్యాక్లో పెడతారు. నైట్ ఏదన్నా మనం రెస్ట్ తీసుకోవడానికి ఇది రెస్ట్ రూమ్ పెడతారు. అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తా. వాళ్ళు ఎక్కడ అఫెండ్ చేసినా కానీ వాళ్ళ డాటా ఉంటుందంటే సిస్టమ్లో ఓపెన్ అవుతుంది, కానీ పేపర్ రూపకంలో మనకు సీడీ ఫైల్ అనేది ఉంటుంది. ఆ సీడీ ఫైల్ అనేది నెంబర్ సంబంధించిన కేసు. ఇట్లాంటి కేసులు పెట్టి వాళ్ళకు సంబంధించింది వాళ్ళకు డాటా ఎంటర్ చేసి పెడతారు. ఇది డాక్ షీట్ అంటారు. ఒక నేరం చేసిన వ్యక్తికి ఒక్కొక్క డాక్ షీట్ పెడతారు. ఈ డాక్ షీట్ని మన కోర్టు ప్రొడ్యూస్ చేసేస్తే వాళ్ళు ఏం చేసిరు అనేది మేజిస్ట్రేట్ గారు విచారించి వాళ్ళకి శిక్ష చెప్తారు. ప్రాపర్టీని మనం కాపాడడానికి మనం అది పెట్టుకొని అడ్డు పెట్టుకొని చేయాలి. అర్థమైందా? ఈ డాక్ షీట్ అంటే అవి మన ఇవి ఎలిమెంట్లు. ఈ ఎలిమెంట్ ఉంటుంది కదా, ఎలిమెంట్ ఇట్లా పెట్టుకోవాలి. తలకి ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని అది చేత పట్టుకొని ఉండాలి అట్లా అన్నట్టు. అర్థమైందా? మీకు దీనికి ఏం డౌట్ ఉందని చెప్పు. ఎస్ఐ గారికి ఫస్ట్ ఎస్ఐ గారికి ఇచ్చి ఎస్ఐ గారికి ఫస్ట్ చేయాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, మీరు స్టేషన్కి వచ్చారు, మీ ప్రాబ్లమ్ రికార్డు రాసి ఎస్ఐ గారి దగ్గర తీసుకపోయి సార్ ఈ చికిత్సలను మూడు భాగాలు విభజించారు. ఫస్ట్ సెక్టర్, సెకండ్ సెక్టర్, థర్డ్ సెక్టర్.